కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ రహిత దేశంగా తయారు చేద్దామని ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఈ వారు మాత్రం చాలా గట్టిగా ముఖ్యంగా అధికారులు కూడా స్థానికంగా మంచి అధికారులు ఉండడం మూలాన వీళ్ళు కూడా చాలా గట్టిగా దీన్ని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారు. మాజీ సైనికుల సంఘం కూడా బాధ్యతాయుతంగా వాళ్ళు రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా ఈ సమాజానికి ఎంతో కొంత మనం చేయాలి, ఇది మన దేశం, భావి తరాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ముందుకొచ్చి ఒక వారం రోజుల క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఈ శనివారం నుంచి వచ్చే శనివారం దాకా ఈ ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా పబ్లిక్ అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్లాస్టిక్ను వాడకం అమ్మేవాడు కాదు, మనం వెళ్ళి వాడు చాపువాడిని ప్లాస్టిక్ మాకు వద్దు అనేదాకా మనం ప్రచారం చేయాలనేది ఒక ఆలోచన. ఆ సందర్భంగానే ఇలాంటి ఒక బోర్డుని ప్రతి షాపు ముందు డిస్ప్లే చేసి ఆ షాపు వాళ్ళతోటి ఒక 10 రూపాయలు దీనికోసం తీసుకుని అక్కడ దీన్ని హ్యాంగ్ చేసి ప్రజలకి ఒక అప్పీల్, మీరు అడగకండి ప్లాస్టిక్స్ని అడగకండి అనే ఒక అప్పీల్ని ఈ పట్టణంలో ప్రస్తుతానికి ఒక 2000 బోర్డు తయారు చేశాం. 2000 షాపుల ముందు, అది తోపుడు బండి కావచ్చు, మిగిలిన బండ్లు కావచ్చు, వాటి ముందు వీటిని పెట్టి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం. మళ్ళీ ఈ 10 రూపాయలు వసూలు చేసి వచ్చిన డబ్బులతోటి ఇంకొక 1000 బోర్డు తయారు చేసి మొత్తం ఈ పట్టణంలో ఈ వారం రోజుల్లో ఒక 3000 బోర్డుని ప్రతి షాపు ముందు ఉంచి ప్రజల్లో ఒక క్యాంపెయిన్ తీయాలని, చివరి రోజున ఒక పెద్ద ర్యాలీని ఈ ఊళ్ళో ఉన్న సంఘాలు, ప్రజా సంఘాలు, తర్వాత మేము రాజకీయ పార్టీలను కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాం. మన రాజకీయాలు వేరు, మన సమాజం వేరు, మన బాధ్యతలు వేరు. అందరు రాజకీయ నాయకులు కూడా చెయ్యి చెయ్యి కలిపి ఈ పట్టణ ప్రజలకి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మాజీలు కానీ, ఎవరైనా కానీ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి మాజీ సైనిక సంఘం ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ మాకు సహకారం అందిస్తారని, తప్పకుండా ఈ ప్రయత్నాన్ని విజయవంతం అవుతామనే ఒక ఆశతో మేమున్నాం. చాలామంది రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడాం, తప్పకుండా మేము కూడా దీంట్లో భాగస్వాములు అవుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సక్సెస్ చేయమని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా పట్టుదలతో మాకందరికీ స్ఫూర్తినిచ్చింది మున్సిపల్ కమిషనర్ మేడం. ఆమె రాకముందే పత్రికల్లో రాశారు, ఆమె ఎంత అప్యాయంగా మనుషులు పలకరిస్తుందో, చట్టాల పట్ల అమలు పట్ల అంత గట్టిగా ఉంటుంది అని పత్రికల్లో రాసింది. చూసిన తర్వాత నాజీ సైనికుల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి అధికారి వచ్చున్నారు, ఆమెను వాడుకొని ఈ పట్టణాన్ని తప్పకుండా మంచిగా తీర్చిద్దామనే ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా రాత్రి బవళ్ళు ఈ పట్టణంలో పరిశుభ్రత కోసం పనిచేస్తుంటారు. ఆయన సహకారం కూడా తీసుకుని మనం ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాజీ సైనిక సంఘానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.